హాయ్ ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అంటే ఏదో తెలియని భయం. అందరూ బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయాలి అని మాత్రమే చెబుతారు. కానీ ఎలా చదవాలి, ఎలా చదివితే ఎగ్జామ్లో హై స్కోర్ వస్తుంది, ఎన్ని గంటలు చదవాలి అనే విషయాల గురించి మాత్రం ఎవరూ చెప్పరు. ప్రతి ఒక్క స్టూడెంట్కి బాగా చదవాలి, హై స్కోర్ తెచ్చుకోవాలనే ఉంటుంది, కానీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. ఫ్రెండ్స్, మీరు ఫైనల్ ఎగ్జామ్లో కానీ, హాఫ్ ఇయర్లీలో కానీ, FA2 కానీ, SA1 ఇలాంటి ఏ ఎగ్జామ్లో అయినా ఎలా ప్రిపేర్ అయితే టాపర్ అవుతారో ఈ వీడియోలో చెప్తాను. 10 నిమిషాలు మీవి కావనుకొని ఈ వీడియోని చివరి వరకు వినండి. లాస్ట్లో అదిరిపోయే టెక్నిక్ గురించి చెప్తాను. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తాం. ఫ్రెండ్స్, మాకు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో చూశాక మీకు బాగా నచ్చిన పాయింట్ని కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. చాలామందికి ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి తెలియదు. ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకుండా మీరు ఎలా పడితే అలా చదివితే టైం వేస్ట్ అవుతుంది తప్ప మీకెలాంటి యూజ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చెయ్యండి, టాపర్ స్టూడెంట్ చదివినట్టు కనిపించరు, కానీ ఎగ్జామ్లో మాత్రం వారే టాపర్ అవుతారు. ఎందుకంటే వారికి రివిజన్ టెక్నిక్ గురించి తెలుసు. ఇప్పుడు మీకు రివిజన్ టెక్నిక్ గురించి డీటెయిల్గా చెప్తాను, వినండి. 1, ప్రిపేర్ ప్రాపర్ నోట్స్. రివిజన్ పర్ఫెక్ట్గా చెయ్యాలంటే ప్రాపర్ నోట్స్ అనేవి 100% ఉండాలి. చాలామంది నోట్స్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తారు. నోట్స్ కంటే క్వశ్చన్ బ్యాంక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. క్వశ్చన్ బ్యాంక్స్ ఇంపార్టెంటే, కానీ నోట్స్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. నోట్స్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నోట్స్ రాయడం వల్ల ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎగ్జామ్ టైంలో చదువుకోవడానికి ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి చాలా బెనిఫిట్స్ రాయడం వల్ల ఉంటాయి. మీరు ఇది వినే ఉంటారు, 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాయడం ఎంతో బెటర్ అని. చాలా మందికి నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. అందుకే నోట్స్ రాయడం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నోట్స్ ని మనం 2 టైప్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి. 1, డీటెయిల్ నోట్స్. 2, షార్ట్ నోట్స్. డీటెయిల్ నోట్స్లో మనం టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ని రాస్తాం. అది మనకి ఇంపార్టెంట్ కాకపోయినా టీచర్స్ రాయమంటారు కాబట్టి నోట్స్ రాస్తాం. షార్ట్ నోట్స్ నాకు తెలిసి చాలా తక్కువ మంది మాత్రమే మెయింటైన్ చేస్తారు. షార్ట్ నోట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఫుల్ ఆన్సర్స్ రాయడం కాదు, షార్ట్గా ఉండాలి. అంటే కీవర్డ్స్ మాత్రమే రాయాలి. ఆ కీవర్డ్స్ని చూస్తే ఫుల్ ఆన్సర్ గుర్తొచ్చేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డీటెయిల్ నోట్స్లో 300 పేజెస్ రాశారనుకోండి, షార్ట్ నోట్స్లో కేవలం 30-40 పేజెస్లో రాయాలి. సపోజ్ మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాసుకుంటే చాలు. తెలుగు సబ్జెక్ట్ అయితే రైటర్స్ నేమ్. షార్ట్ నోట్స్ అంటే అందులో ఉన్న వర్డ్స్ని చూస్తే ఫుల్ ఆన్సర్ గుర్తొచ్చేలా కీవర్డ్స్ రాసుకోవాలి. నోట్స్ రాయడానికి ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఎగ్జామ్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నోట్స్ని ఎలా పడితే అలా రాసుకోకండి. మళ్ళీ చదవడానికి ఈజీగా అర్థమయ్యేలా రాసుకోండి. అప్పుడే చదివింది ఈజీగా అర్థమవుతుంది. 2, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఎగ్జామ్ ప్రిపరేషన్కి నోట్స్ ఎంత ఇంపార్టెంటో, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఈ ఇయర్లో ఎందుకు వస్తాయి అనే డౌట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ ఈ ఇయర్లో వస్తాయో లేదో చెప్పలేం, కానీ ఆ కాన్సెప్ట్ మీద మాత్రం క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం కాదు, ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ని ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా అటెంప్ట్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్కి ఈ విషయం తెలియక లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్స్ని మాత్రమే ప్రిపేర్ అవుతారు. ఇప్పటి నుంచి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకొని వాటిలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని నేర్చుకోండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి తీసుకోండి. 3, రీడ్ అండ్ రివైజ్. మనం నేర్చుకున్న వాటిని రివైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రివైజ్ చేయకపోతే ఎగ్జామ్ టైంలో మర్చిపోతాం. చదివిన వాటిని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండాలంటే ఖాళీ సమయంలో మీరు చదివిన వాటిని బుక్స్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని రివైజ్ చేసుకోవాలి. ఏవైనా ఆన్సర్స్ గుర్తుకు రాలేదంటే వాటిని మళ్ళీ నేర్చుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ రీడింగ్ చేస్తారు కానీ రివైజ్ చెయ్యరు, అందుకే ఎగ్జామ్లో మర్చిపోతుంటారు. వీలైతే నేర్చుకున్న ఆన్సర్స్ని రివైజ్ చేశాక ఒక బుక్ పైన చూడకుండా రాయండి. ఇక జీవితంలో మర్చిపోరు.
4, టేక్ బ్రేక్స్. కొంతమంది స్టూడెంట్స్ నాన్ స్టాప్గా 1 అవర్ 2 అవర్ చదువుతూనే ఉంటారు. ఇది చాలా రాంగ్ మెథడ్. ఇలా చదివితే చదివింది బుర్రకెక్కదు, లాంగ్ టైంలో మర్చిపోతారు. కొన్ని స్టడీస్ ప్రకారం చదివింది లాంగ్ టైం వరకు గుర్తుండాలన్నా, స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నా 30 to 45 మినిట్స్కి ఒక షార్ట్ బ్రేక్, అంటే 15 మినిట్స్ బ్రేక్ ఇస్తూ చదవాలి. 90 మినిట్స్ చదివి ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యే వరకు ఒక్క బ్రేక్ కూడా తీసుకోనని చదువుతుంటారు. అలా చదివితే ఆ టైంకి అంతా గుర్తుంటుంది, కానీ ఉదయం లేచేసరికి అంతా మర్చిపోతారు. అందుకే 45 మినిట్స్కి ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవాలి. 5, టైం టేబుల్. వీటిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలంటే టైం టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. టైం టేబుల్ అంటే స్కూల్ ఆర్ కాలేజీలో చెప్పిన వాటిని ఇంటి దగ్గర ఎలా చదవాలి, ఏ టైంలో వర్క్ కంప్లీట్ చేయాలి అనే ఐడియా కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కూల్ టైం 7 నుంచి 7 వరకు అనుకోండి. మీరు 8 PM నుంచి 11 PM వరకు ఒక సెషన్గా ప్లాన్ చేసుకోవాలి. 5 నుంచి 6:30 వరకు ఒక సెషన్గా ప్లాన్ చేసుకోవాలి. ఈవినింగ్ సెషన్లో ప్రతి సబ్జెక్టుని 45 మినిట్స్ చదవాలి, 15 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. అలా 3 సబ్జెక్ట్స్ని ఈవినింగ్ సెషన్లో కంప్లీట్ చేయాలి. మార్నింగ్ సెషన్లో ప్రతి సబ్జెక్టుని 25 మినిట్స్ చదవండి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఈ సెషన్లో ఓన్లీ రివిజన్ మాత్రమే చేయండి. రైటింగ్కి సంబంధించిన ఏ సబ్జెక్ట్ అయినా ఈవినింగ్ సెషన్లో కంప్లీట్ చేయండి. బ్రో, ఈ టైం టేబుల్లో ఏ టైంకి ఏ సబ్జెక్టు చదవాలో చెప్పలేదు అని మీరు అడిగితే, సబ్జెక్ట్స్ అనేవి మీ స్కూల్ టీచర్స్ను బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ అనుకోండి, ఆ రోజు ఈవినింగ్ సెక్షన్లో మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేయండి. టైం టేబుల్ వర్కౌట్ అవ్వాలంటే ఎప్పటి వరకు అప్పుడు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఈ రోజు వర్క్ రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటే టైం టేబుల్ వర్కౌట్ అవ్వదు. 6, స్టడీ స్లీప్. ప్రతి ఒక్కరికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సరైన నిద్ర లేకపోతే నెక్స్ట్ డే యాక్టివ్గా ఉండలేం. సపోజ్ మీరు స్టూడెంట్ అయితే రాత్రి చదివిన ఏ విషయాలు కూడా మార్నింగ్ గుర్తుండవు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది స్టూడెంట్స్ నైట్ మొబైల్ని 11, 12, 1 వరకు కూడా మెలకువగా ఉండి యూజ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ రిటెన్షన్ అనేది తగ్గిపోతుంది. యావరేజ్గా ఒక వ్యక్తి డైలీ 5 to 6 అవర్స్ నిద్రపోవాలి. 5 అవర్స్ కంటే తక్కువ నిద్రపోతే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పైన ఇంపాక్ట్ చూపించడం, మెమొరీ పవర్ లాస్ అవ్వడం, డిప్రెషన్గా ఫీల్ అవ్వడం, ఎక్కువ సమయం కాన్సన్ట్రేషన్గా చదవలేకపోవడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, ఇలాంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 5 అవర్స్ అయినా నిద్రపోండి. 7, హెల్దీ డైట్. హెల్దీ డైట్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్తుంటారు. దీనివల్ల క్లాస్ రూమ్లో బాడీ యాక్టివ్గా ఉండదు. ఆఫ్టర్నూన్ టైంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకండి. వాటి వల్ల క్లాస్ రూమ్లో నిద్ర వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది జంక్ ఫుడ్కి ఇస్తున్న ప్రయారిటీ హెల్దీ ఫుడ్కి ఇవ్వలేకపోతున్నారు. జంక్ ఫుడ్ మన బ్రెయిన్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. చదివింది గుర్తుండదు, చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈట్ హెల్దీ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్. 8, ఎక్సర్సైజ్. చదివిన వాటిని బాగా గుర్తు పెట్టుకోవడానికి, కాన్సన్ట్రేషన్గా చదవడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ అంటే సింపుల్గా మార్నింగ్ 15 మినిట్స్ వాక్ చేయండి, 10 మినిట్స్ మెడిటేషన్ చేయండి. వీటన్నిటిని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలిగితే మీ ప్రిపరేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్లో కూడా టాప్ స్కోర్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.